మంచు లక్ష్మి తన కెరీర్ లో చాలానే సినిమాలు చేసింది. విభిన్నమైన క్యారెక్టర్లతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. బెస్ట్ విలన్ గా నంది అవార్డును గెలుచుకున్న హిస్టరీ కూడా ఈమె సొంతం. అలాంటి మంచు లక్ష్మి ఇప్పుడు క్యారెక్టర్ కోసం కష్టపడుతోంది. తన కెరీర్ లోనే తొలిసారి ఓ న్యాయమూర్తి పాత్రను పోషిస్తున్న మంచు లక్ష్మి అందుకోసం బోల్డంత రీసెర్చ్ కూడా చేస్తోంది. వసూల్ రాజా, సాధ్యం వంటి చిత్రాలను తీసిన కార్తికేయ, గోపాలకృష్ణ చెప్పిన స్టోరీ నచ్చిన మంచు లక్ష్మి జడ్జ్ పాత్రలో చేసేందుకు ఒప్పుకుంది. అయితే న్యాయం కోసం పోరాడే ఓ పవర్ఫుల్ రోల్ కావడంతో ఈ పాత్ర కోసం ఆమె చాలా పరిశోధన చేసేస్తోంది. ముఖ్యంగా లుక్ విషయంలోనూ, బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ నిజమైన జడ్జిల మాదిరిగా నటన ఉండాలని భావిస్తోంది ఈ మంచు వారసురాలు. అందుకే సిటీలోనూ అనేక మంది లాయర్లను కలుస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. ఒక పాత్ర కోసం మంచు లక్ష్మి తీసుకుంటున్న అలర్ట్ ఎఫర్ట్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే ఈ రోల్ ద్వారా తన కెరీర్ ఫుల్ టర్న్ అయ్యి పీక్ స్టేజ్ కి వెళ్తుందనే నమ్మకంతో ఉందట మంచు లక్ష్మి. అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. అంతే మరి, స్టార్డమ్ అనేది ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా పోతుంది కూడా. లక్ష్మీ కళ్యాణం సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా సాదాసిదగా కనిపించిన కాజల్ అగర్వాల్ను చూసినప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ చందమామ సినిమాతో ఆమె దశ తిరిగిపోయింది. ఆ సినిమా విడుదలయ్యాక 7 తిరిగేలోపు స్టార్ హీరోయిన్ అయిపోయింది కాజల్. ఆ తర్వాత 7-8 పాటు ఆమెకు ఎదురే లేదు. తెలుగు, తమిళం, హిందీ ఇలా 3 భాషల్లోనూ హవా కొనసాగించింది. కానీ 7 కాలంగా ఆమె కథ అడ్డం తిరుగుతోంది. తమిళంలో ధనుష్ సరసన నటించిన సినిమా పెద్ద ఫ్లాప్ అవగా తెలుగులో భారీ ఆశలు పెట్టుకున్న సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవ్ సినిమాలు కాజల్కు చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి.